ఈ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని జిల్లా అధికార ప్రతినిధి బొగ్గవరపు శ్రీనివాసులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రేసుకోవడం జరుగుతూ ఉంది. వ్యవసాయానికి సాయం కోరంత, ప్రచారం మట్టుకు కొండంత. ఈరోజు వారు చేసే విధానాలు రైతు వారీగా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారా అనేది ఈరోజు చూస్తే కేంద్రంలోనే ఈరోజు భారతదేశంలో రెండవ స్థానంలో ఈరోజు రైతు ఆత్మహత్యల్లో నిలబడటం జరుగుతూ ఉంది. రెండవ స్థానంలో ఉన్నాం, గతంలో ఎప్పుడూ లేదు. నీళ్లు ఉన్నాయని చెప్పుకుంటారు, నీరు ఎక్కడ పెట్టా ఉందని చెప్పుకుంటారు. నీరుంటే పంటలు క్రాప్ వాళ్ళే ఎందుకు ప్రకటిస్తున్నారు? రైతులు పడే ఇబ్బందులు ఏందని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎప్పుడు కూడా విత్తనాల కొరత కానీ యూరియా కొరత కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు జరగల. ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక వేసుకొని ఈ క్రాప్